సర్వేలను తలతన్నేలా లోక్సభ ఎన్నికల ఫలితాలు ఉంటాయని మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాక ఈటెల నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటించారు. చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా 6 నెలల్లో ప్రజల చేత చీకొట్టించుకోలేదని ఈటెల విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి పెద్ద సిపాయి అనుకున్నా కానీ అంతా ఒత్తిదే అని తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఒక్క స్కామ్ ఆరోపణలు కూడా రాలేదని అన్నారు. 2014, 2019లో ఒక్క హామీ ఇవ్వకుండానే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఈసారి బీజేపీకి 400 సీట్లు ఖచ్చితంగా వస్తాయని స్వయంగా ప్రజలే అంటున్నారని చెప్పారు. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థి కుచ్చుల ప్రేమేంద్ర రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఈటెల కోరారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో పోల్సేసి తెలిసింది 250 పక్కనే ఆంధ్రప్రదేశ్లో నిర్వాసిన ఉపయోగించేసి మరి 250 సీట్లు పోల్సేసే కాంగ్రెస్ పార్టీ 200 సీట్లు ఉపయోగిస్తుంది. ఎక్క ప్రధానమంత్రి అయితారు, ఎక్క మనకు అధ్యక్షులు తెలుస్తారు, ఎక్క సమస్య పరిస్థితి చెప్పి అడిగిపోతున్నా కానీ